రేపు మా సిస్టర్ బర్త్డే అందుకని చెప్పి మొత్తం డెకరేట్ చేస్తున్నాము. టైం వచ్చేసి 12:07 అయింది అనమాట. ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేసామంటే మెహందీ పెట్టేసరికి తను నిద్రపోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో చూడండి మా డెకరేషన్. మాకు దగ్గరగా ఉన్న థింగ్స్తో సెట్ చేశానన్నమాట. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళలేక అన్నీ దొరకలేదు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను అన్నమాట. సో ఫైనల్లీ అయిపోయింది. అండ్ ఎక్కడ స్టిక్ చేయలేదు, ఎందుకంటే మా మమ్మీ రీసెంట్గా పెయింటింగ్స్ వేయించాం కదా మేము ఇంటికి, సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా స్టిక్ చేయనివ్వలేదు. ఒకవేళ స్టిక్ చేస్తే ఊరుకొని అనేసారు, అందుకని చెప్పి ఎక్కడ స్టిక్ చేయలేదన్నమాట. సో అన్నీ నాట్ చేసాము. అండ్ హ్యాపీ బర్త్డే బలూన్స్ ఉంటాయి కదా, అవి దొరకలేదు. సో అందుకని చెప్పేసి 99 బలూన్స్తో అలా అడ్జస్ట్ చేసామన్నమాట. సో టైం వచ్చేసి 10:00 అయింది. సో మేము నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాం. నాకు మా మామయ్యలు పిల్లలు హెల్ప్ చేశారనమాట. నా ఒక్కదాని వల్ల అయితే కాలేదు ఈ ప్రాసెస్ అంతా. సో ఫైనల్లీ డన్. పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. A few moments later. Yeah, fasak. Hi, bye. సో ఫైనల్లీ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.